అవర్ ఛానల్ పై చైనా తన యుద్ధాన్ని విరమించుకున్నట్టు లేదు ఇప్పటికీ తైవాను ఆక్రమించుకోవడానికి చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది చైనాకి చెందిన ముప్పై ఏడు యుద్ధ విమానాలు తైవాన్లోకి ప్రవేశించాయి ఆరు గంటల వ్యవధిలోనే ముప్పై ఏడుకి పైగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ యొక్క వైమానిక రక్షణ జోన్లోకి ప్రవేశించాయి చైనా సైన్యం తమ దేశంలోకి ఒకే రోజు చొరబాట్లను వేగవంతం చేసిందని తైవాన్ ద్వీపం రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది చైనా స్వయం పాలనలో ఉన్న తైవాన్ను తమ భూభాగంగా పేర్కొందని అవసరమైతే బలవంతంగా ఒక రోజు దానిని స్వాధీనం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేసిందని తెలిపింది ఈ మధ్యకాలంలో బీజింగ్ ద్వీపం యొక్క ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి వైమానిక చొరబాట్లను తీవ్రతరం చేసిందని అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో దాదాపు రెట్టింపు సంఖ్యలో దాడులు చేసిందని చేశారు ముప్పై ఏడు చైనీస్ సైనిక విమానాల తైవాన్ యొక్క నైరుతిలోకి ప్రవేశించినట్లు తైవాన్ యొక్క జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సన్లెఫాన్ ప్రకటించారు తైవాన్ యొక్క ఆదేశ్ దాని గగనతలం కంటే చాలా పెద్దది చైనా యొక్కలో కొంత భాగంతో అతివ్యాప్తి చెందుతుంది మరియు కొన్ని ప్రధాన భూభాగాలను కూడా అది కలిగి ఉంది అయితే తైవాన్ సైన్యం మాత్రం పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తోందని మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది ప్రతిస్పందనగా పెట్రోల్ విమానాలు నావికా నౌకలు మరియు భూమి ఆధారిత క్షిపణి వ్యవస్థలను పంపినట్లు తెలిపారు అయితే దాడులు జరుగుతున్నాయో లేదో తైవాన్ సైన్యం స్పష్టం చేయలేదు తైవాన్ డిఫెన్స్ జోన్పై చైనా పరిశోధనలను పెంచింది పెరిగిన పరిశోధనలు ద్వీపాన్ని ఒత్తిడిలో ఉంచే విస్తృత గ్రేజోన్ వ్యూహాలలో భాగమని విశ్లేషకులు అంటున్నారు యునైటెడ్ స్టేట్స్ ఫిలిప్పీన్స్ మరియు జపాన్ తమ మొట్టమొదటి ఉమ్మడి కోస్ట్గార్డ్ డ్రిల్లను ఫ్లాష్పాయింట్ దక్షిణ చైనా సముద్రంలో పూర్తి చేసిన ఒక రోజు తర్వాత చొరబాట్లు జరిగాయని బీజింగ్ పూర్తిగా పేర్కొంది తైవాన్ను సార్వభౌమ దేశంగా పరిగణించే దౌత్యపరమైన చర్యలపై చైనా విరుచుకుపడింది మరియు ద్వీపం చుట్టూ ఏదైనా ఉమ్మడి సైనిక విన్యాసాలు లేదా పాశ్చాత్య రాజకీయ నాయకుల సందర్శనల పట్ల పెరుగుతున్న దృఢత్వంతో ప్రతిస్పందించింది ఏప్రిల్లో కాలిఫోర్నియాలో రిపబ్లికన్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్కార్తి మరియు తైవాన్ నాయకుడు సాయింగ్వెన్ సమావేశానికి ప్రతిస్పందనగా బీజింగ్ ద్వీపం యొక్క దిగ్బంధనాన్ని అనుకరిస్తూ మూడు రోజుల సైనిక విన్యాసాలను నిర్వహించింది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్